స్టార్ట్ చేయడం జరిగింది స్టేట్ ఛాల్ మున్సిపాలిటీకి సంబంధించి. ఈసారి మనకి ప్రొసీడర్స్తో పాటు ఐడి కార్డు కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. ఐడి కార్డుని మనం జాగ్రత్త వచ్చుకొని ఇంకేదైనా అంటే ఎమ్మెల్యే సార్ చెప్పినట్టు కొత్త వాళ్ళకి నిన్న నైట్ కూడా కొన్ని లాగిన్స్లో ఉన్నాయంటే వాళ్ళ డాక్యుమెంట్స్ లేవని చెప్పేసి తప్పు పెట్టినారు. అవి కూడా వెరిఫై చేసి ఇమీడియట్గా సబ్మిట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. చైర్మన్ బోగ సరణి గారికి మా తోటి కౌన్సిలర్ అయిన శ్రీలత రేణుక మల్లమ్మ వైస్ చైర్మన్ గోరు శ్రీనివాస గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ మరి దాదాపు 200 మందికి కొద్ది
రావడం ఎంతో హ్యాపీగా ఉంది. దానికి ఎమ్మెల్యే గారు కూడా మన చైర్పర్సన్ గారు ఎంతో కృషి చేసి ప్రతి ఒక్కరికి కొత్తగా పెట్టుకున్న వారందరికీ ఇచ్చిండు వచ్చేలాగా వాళ్ళు ఎంతో మీకోసము వాళ్ళు ఎంతో కష్టపడి సార్ దగ్గరికి తీసుకెళ్ళి సార్ ఇంతమంది ఉన్నారు మా వీళ్ళందరికీ మరి వృద్ధాపంలో వాళ్ళకి ఇచ్చి కావాలి ప్రతి ఒక్క ఇంట్లో వారు హ్యాపీగా ఇప్పుడు ఏం చేయకపోతే వాళ్ళు ఎటువంటి పనులు అయితే చేయలేదు కాబట్టి వారికి కొంత సహకారం కావాలి అని మన ఎమ్మెల్యే గారు సాంతం చెప్పడంతో అది సార్ ఎమ్మెల్యే ఇప్పుడు వాటి వాటిని అందరికి ఇవ్వడం వస్తుంది కాబట్టి చాలా సంతోషం ఉంది సార్ మీరు ప్రజలకు మీరు ఎంతో ప్రజలతోనే ఉంటుంటే వారికి ఎంతో ఎంతో మంచి పనులు చేసుకొస్తున్నారు సార్ ఎమ్మెల్యే గారు అది కూడా మంచిగా మనం మాత్రము మన కేసీఆర్ మన కొరకు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క పని కొరకు మనం అందరం వారిని గుర్తు పెట్టుకోవాలి కాబట్టి మనం టీఆర్ఎస్ని మన పెద్ద సార్ని ఎవరిని కూడా మనము మర్చిపోకూడదు ప్రతి ఒక్కరు కళ్యాణలక్ష్మికి అయినను మాసర పెంచికి అయినను ప్రతి ఒక్కరికి మేమున్నాము అంటూ ఈరోజు మన సాంజయ్య అన్న గారు ప్రతి ఒక్కరికి చెప్పుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంటుంది. అక్షరగా నా వాళ్ళనే ఈ ఏడవ వాళ్ళనే 70 మందికి ఇవాళ మొత్తము నా వార్డుకే 70 మందికి వచ్చినాయంటే మిగతా వార్డులలో కూడా ఇంకా ఎంతమంది ఉన్నారో కూడా మనం గుర్తించుకోవచ్చు. 70 మందికి 1,40,001,000 రూపాయలు అసలు ఏడో వార్డుకు వారికి వచ్చింది. ప్రతి నెల ఫస్ట్ తారీఖు వెళ్ళాకనే మీకు అందరికీ అమ్మా బాబు మీకు అందరికీ పెద్ద సార్ ప్రతి నెల 1వ తారీఖు వెళ్ళగానే అందరికీ ఫోన్లలో టింగ్ 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 అని మీకు బ్యాంకులో డబ్బులు పడేయడానికి అందరికీ టింగ్ టింగ్ అనుకుంటూనే మేము మెసేజ్లు వస్తాయి. అది మీరు చూసి మేము వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవచ్చు. అంతా ముందుకు 100 రూపాయలు 200 400 ఇచ్చినప్పుడు కూడా ఎవరి దారి కూడా ఎన్ని తెచ్చుకోవాలి ఎవరి ఇస్తారో కూడా తెలియదు. అంత ముందుకున్న వాళ్ళు ఇస్తాము కానీ ఇప్పుడు డైరెక్ట్ కేసీఆర్ సారే మీకు అకౌంట్లలో వేసి మీ ఫోన్లకే మెసేజ్ పంపిస్తున్నారు సార్. ఇంత మంచి ప్రభుత్వం ఉండడము ఇంత మంచి పాలనలో మనమందరం ఉండడము మనం అసలు ఎంతో అదృష్టము చేసుకున్న వాళ్ళని అందుకే ప్రతి ఒక్కరు ఉద్యమంలో పాల్గొని మన తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి ఈరోజు తెలంగాణ సంక్షేమాలు అంటేనే అభివృద్ధి ప్రజల కళ్ళలో ఆనందము మీ అందరి కళ్ళలో ఆనందం చూడడానికి మన ఎమ్మెల్యే గారు కూడా ఎంతో కష్టపడుతూ వస్తున్నారు మన కొరకు ఎన్నో పనులు అభివృద్ధి కూడా చేస్తూ వస్తున్నారు కాబట్టి సాంజయ్య అన్న గారికి మనం ఎల్లప్పుడూ కూడా తోడు ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా మన టీఆర్ఎస్ మాత్రము గుర్తుపెట్టుకోవాలి. పెద్ద సార్ని సంజయ్ అన్న గారిని మాత్రము మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటేనే మనకి ఇంకా ఇట్లాంటి పథకాలు ఇంకా ఎన్నో వస్తాయి. దయచేసి మీరందరూ మాత్రము పెద్ద సార్ను ఎమ్మెల్యే గారిని మాత్రం విచ్చేసిన ఎమ్మెల్యే సజయన్న గారికి చైర్మన్ గోగ శ్రావణి గారికి కమిషనర్ గారికి వైస్ చైర్మన్ గారికి నా తోటి కౌన్సిలర్లకి లబ్ధిదారులకి పార్టీకే మిత్రులకి నాయకు నమస్కారం. మనం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆసర పెన్షన్లు ఈరోజు వచ్చేసింది. మనకి ఇదే శుభదినంగా పరిగణిస్తున్నాము. ఒక విషయం ఏంటంటే మాకు కొంతమందికి వచ్చినాయి మాకు కొంతమందికి రాలేవని బాధపడుతున్నారు. రెండో విడత కూడా అందరికీ వచ్చేస్తే అని చెప్తున్నారు.
దాంతో ఏమి టెన్షన్ లేదు. కంపల్సరీ మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందజేస్తుంది. దానికి సహకరించిన మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి మా యొక్క నమస్కారం. మనకి అందుబాటులో ఉంటూ మనకి అన్ని విధాల సహాయం చేస్తున్నారు కాబట్టి వారికి మరీ మరీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం ఈ విషయం. కేసీఆర్ మనకు ఎంతో సహాయం చేస్తున్నారు. పేద పిల్లల కుటుంబాలకు కుటుంబ అండగా మనకు ఎంతో ముందు మనల్ని అందువల్ల మనం ఎప్పుడైనా కేసీఆర్ ఎప్పుడైనా ఎప్పటికైనా మనం ఉన్న రోజులు మన జన్ మన బతికిన రోజులు మన కేసీఆర్ మర్చిపోవద్దు. అమ్మకో అసలు పెన్షన్ వస్తానంటుంది, లేకపోతే ఒంటరి మహిళకు వస్తూ ఉంటుంది, లేకపోతే ఇవన్నీ కాకపోతే ఎవరికో ప్రమాదవశాత్తు ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఏదైనా జరిగిన సీఎం మార్య పైన ఎల్ఓసీలు అయినా అందుంటాయి. ఇవేవీ లేకపోయినా కూడా పెద్ద ఎత్తున మహిళా గ్రూపులలో ఉన్నా కూడా శ్రీనిధి లోన్లని వడ్డీ రేలి రుణాలని ఎన్నో 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 ఎక్కువగా మనకు అందిస్తూనే ఉన్నాము. రుణాలు వితౌట్ ఎనీ ష్యూరిటీ, వితౌట్ ఎనీ ష్యూరిటీ. ఎందుకంటే నార్మల్ ఒక పబ్లిక్ వెళ్ళి లోన్ తీసుకోవాలంటే అది గగనమైన పరిస్థితులు, కానీ ఇక్కడ 10 లక్షల వరకు ఎలాంటి ష్యూరిటీ లేకుండా కూడా లోన్లు ఇప్పించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు మనం 6, 7, 8, 9 ఈ 4 వార్డులకు కలిపి 300 మంది లబ్ధిదారులకు ఈరోజు పెన్షన్లు అందిస్తూ ఉన్నాము. అంటే ఒక్కొక్కరికి 2016 రూపాయలు చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఎవరి దగ్గర కూడా చేతులు చాచి అడగకుండా మరి ఇక్కడ మనం చూసుకున్నటువంటి అయితే 7వ 8వ వార్డులో హాస్పిటల్ ఏరియా అని ఉండేది. మరి చాలామందికి దీంట్లో విషయం అర్థం కాదు. ఏంటంటే మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత దాదాపుగా 30-40 ఏళ్ల నుంచి గత నాయకులు ఎవరూ చేయలేనిది చాలామంది ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ రాదు, తప్పిపోయి ఇల్లు కట్టుకున్నా పర్మిషన్ లేకుండా కట్టుకున్నాడే అవి అప్పటి నాయకులు మరి కట్టుకోండి కట్టుకోండి అన్న ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా దానికి సంబంధించి మన బిడ్డలు ఎవరో చదువుకోవడానికి పై చదువులోకి వెళ్దామన్నా బ్యాంక్ లోన్లు రావు. మనకు ఏ విధమైన బ్యాంక్ లోన్లు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది పర్మిషన్ లేదు కాబట్టి మరి అట్లాంటి పరిస్థితికి స్వస్తి చెప్తూ మాస్టర్ ప్లాన్ చేంజెస్, మాస్టర్ ప్లాన్లో జోనల్ చేంజెస్ అనేవి జరగడం మనకు ఎంతో అదృష్టదాయకం. మరి దాన్ని సాగించినందుకు గౌరవ సంజయన్న గారికి, సంజయన్న గారు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. మీ అందరి పక్షాన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మన వార్డులకు సంబంధించి ఇంకొక అచీవ్మెంట్, జగిత్యాల పట్టణంలో మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సంజయన్న గారి కృషి వల్ల మనకు శాంక్షన్ అయింది. కానీ అందులో అందులో మీ 4-5 వార్డులకు సంబంధించి మీకు ఇంకా మరింత దగ్గరగా ఉంది. ఎందుకంటే ముందు తలుపులు తీసేస్తే ముందే కనిపిస్తుంది అంత దగ్గరగా. ఎందుకంటే మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఒకటే కాదు, అక్కడ చూస్తే మంచి రక్త మూత్ర పరీక్షలు, షుగర్కి సంబంధించిన ఇట్లా ఒక 52 రకాల పరీక్షలు చేసే ఒక కేంద్రం ఉంది. అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ ఉంది, వైరాలజీ ల్యాబ్ ఉంది, మరి స్కానింగ్లు చేసేటటువంటి ల్యాబ్ కూడా మొన్ననే సంజయన్న గారు కొబ్బరికాయ కొట్టి పనులు స్టార్ట్ చేయించిండ్రు. ఇవన్నీ కూడా మీ 4-5 వాళ్ళకి మరింత దగ్గరగా ఉన్నాయి మీ అందరి పక్షాన. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. చిన్న రోగం వస్తేనే ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు అవి వస్తేనే హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయితే 50,000, 1,00,000 రూపాయలు కట్టిన పరిస్థితి. మరి ఇప్పుడు ఆ పరిస్థితికి స్వస్తి చెప్తూ పూర్తిగా ఉచిత వైద్యం, ఉచిత వైద్యం. ఎందుకంటే హాస్పిటల్లో పబ్లిక్ పెరుగుతూ ఉన్నారు, మనకు వైద్యులు ఇంకా కొంతమంది అందుబాటులోకి రావాలి అంటే మేము దగ్గరుండి చూసాము. సంజయన్న గారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతిమ హాస్పిటల్ నుంచి, చెల్మేడ హాస్పిటల్ నుంచి ఒక 15 మంది వైద్య బృందాన్ని కూడా, మంచి వైద్య బృందాన్ని ఇక్కడికి రప్పించి వాళ్ళకి బోధన సదుపాయాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. మరి ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఆలోచిస్తూ మన కోసం, మీ సేవ కోసం నేనున్నానంటూ ముందుకు వెళ్తున్న నాయకులు సంజయ్ అన్న గారు, మీ అందరి వారి ఆశీర్వాదాలు. మరి ముఖ్యంగా మరి మహిళా తల్లులు ఎక్కువ మంది ఉన్నారు, ఒక అన్నగా మీరు వారికి ముందుండి ఆశీర్వదించి పంపించాలి. మళ్ళీ వచ్చే సారి అన్నగారిని మంచి మెజారిటీతో గెలిపించాలి. వారి వెన్నంటూ ఉండి నడుస్తాము. మమ్మల్ని ప్రతి ఒక్క విషయంలో కూడా సలహాలు సూచనలు చేస్తూ మన కోసం ఉండాలి, ప్రజల కోసం మీరుండాలి, మనం ఉండాలి, పట్టణ అభివృద్ధి కోసం మనం చేయాలి. ఎందుకంటే గతంలో ఏ నాయకులు కూడా పట్టణాన్ని పట్టించుకోలేదు, ఎక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ ఉండేవి. మీరు చూస్తూనే ఉన్నారు సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత వారి నాయకత్వంలో మా మున్సిపల్ కౌన్సిల్ ఎన్ని పనులు చేసిందో, ఎక్కడికక్కడ చెరువు గడ్డల అభివృద్ధి, రోడ్లు డ్రైనేజ్ల అభివృద్ధి, ఇటు చూస్తే మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, అటు చూస్తే పార్కులు, మీ ముందు ఉన్నటువంటి అమరవీరుల స్థూపం పార్క్, ఇవన్నీ కూడా మీకు కళ్ళ కనిపిస్తూనే ఉంటాయి. మరి ఈరోజు కూడా ఆసరా పెన్షన్లు మీకు పంపిణీ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా కలగలిపి గౌరవ
శాసనసభ్యులు డాక్టర్ సంజయన్న గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలు మనకి ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. వారికి కూడా మీ అందరి ఆశీర్వాదాలు తప్పకుండా ఉండాలని మరొకసారి కోరుకుంటూ మీ అందరి పక్షాన జగిత్యాల ఈ అవకాశం ఇచ్చినందుకు అదృష్టంగా భావిస్తూ మరొకసారి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. మున్సిపల్ కమిషనర్ గారికి, తమ్ముడు వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, డిఈ గారికి, కౌన్సిలర్స్ రేణుకా గారికి, శ్రీరథ దాదాపు 191 మందికి ఇప్పుడు పింఛన్ వస్తుంది. అందరూ కూడా బాగా తెలిసిన వాళ్ళే. మీ అందరికి వస్తున్నందుకు బాగా సంతోషం. శుభాకాంక్షలు. మీకంటే సంభ్రమం కాదు, మాకంటే సంభ్రమం. ఎందుకంటే బాధలోకి వెళ్తున్నాం. మాకు పోరాయి కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి. మరి మీకు తెలుసు, చాలా ఆశ్చర్యమైంది. ఆశ్చర్యం ఎందుకండి? ఇప్పటికే మనం భారతదేశంలో పక్కన ఛత్తీస్గఢ్ లో ఒక పార్టీ ఉంటుంది, అర్థమవుతుంది కావచ్చు. ఈడ పక్కన కర్ణాటకలో ఒక పార్టీ ఉంటుంది. ఉన్నారా చోపు పెడతారు కర్ణాటకలో. ఆ 600-700 పిచ్చర్ కంటే ఎక్కువ లేదు. కానీ మన సారు 1000 రూపాయలకి రిమోవల్ పెట్టి 2000 ఇచ్చుకుంటా. ఇప్పటికీ ఒక్కొక్క కుటుంబానికి, ఒక్కొక్క వ్యక్తికి పిడి చేసే అక్క చెల్లెలు కావచ్చు, ఇంటి మీద ఆడబిడ్డలు కావచ్చు, వితంతువులు కావచ్చు, అంటే భర్తలైనవి కావచ్చు, బోధకాలు, ఇంకేమైనా మీకు 1000 రూపాయలు చొప్పున, అదనంగా 2000 చొప్పున అంటే ఇప్పటికీ 134000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసి ఏ చేసుకుంటామని చేశారు. చేసా ఈ ఎన్నికల ఏ ముఖ్యమంత్రి కూడా అన్ని పార్టీలో ఉంటారని చెప్పారు. అందుకే చెప్పాం అన్ని పార్టీలో ఉంటారు. ఏడు కూడా 40000 దాటే 30000 కంటే క్లియర్. మరి అటువంటి మనం 130000 వేలేసినాం. మళ్ళీ ఎంతమంది వేసినాం? ఒక జగిత్యాల నియోజకవర్గంలో 56000 మంది వేసినాం. 56000 మంది. అంతకుముందు జగిత్యాల నియోజకవర్గంలో పింఛన్లు 20000 మంది కూడా దాకపు. ఇప్పుడు మళ్ళా 10000 మందికి వచ్చినాయి. అంటే 66000 మంది. అసలు 66000 పింఛను మనకంటే 4 గంటలు పెద్ద ఉన్న రాష్ట్రాలు అనిపిస్తలేదు. 64000 మంది ఒక నియోజకవర్గంలో, 45 లక్షల మంది తెలంగాణ, 45 లక్షల మంది లబ్ధిదారు. అంటే ఆలోచించేది ఈ 36 లక్షల మందికి ఇస్తేనే 12000 కోట్ల బడ్జెట్. మరి ఇప్పుడు మళ్ళీ 10 లక్షలకి వచ్చింది. ఇంకా మళ్ళీ తక్కువ లెక్క పెట్టు. మరి ఈ రకంగా కేసీఆర్ గారు ఒక ఆశ, మీరు కొద్దిగా పనిచేసుకుంటారు కావచ్చు, మీ కొడుకులు ఉద్యోగం పెట్టాలి, మంచిగా పూర్తిగా భోజనం పెడతారు, మద్దతులు కావచ్చు, ఏదన్నా కానీ మీ ప్రత్యేకతోటి మన మీ ఆత్మగౌరవం పెరుగుతుంది. ఇది మీ సంపాదన లెక్క. రేపటి నాడు మీ మతం మీరు ఒత్తుకొని మనం మనవలకు బిస్కెట్లో బజ్జీలో మీ కొడుకు మంచి పెట్టి మీకు చీర పెట్టి మీరు అలవాటు మీరేమో తాగుతారు. ఇక్కడ కరెక్ట్ హైదరాబాద్ కొనుకొచ్చుకుంటారు, ఇక్కడ బిస్కెట్ కొనుకొచ్చుకుంటారు. అంటే ఈ సంపద ఏదైతే ఉదాహరణకు మా కొలగాని మా చెల్లె వాళ్ళకి 50 మందిగా పొందిస్తుంది. అంటే రేపటి కదా అత్యకెళ్ళి 10 లక్షల రూపాయలు పడతాయి. ఉంటుంది సంపద పెంచు, పేదల పంచు అది మనం కావాలి. ఆ సంపద పెంచడానికి కేసీఆర్ సార్, కేటీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేనండి పరిశ్రమలు తీసుకొచ్చారు. ఉద్యోగాలు వచ్చినాయి ప్రైవేట్ లా, ఇటు సర్కారు ఉద్యోగాలు వస్తున్నాయి, అలా జీతాలు కూడా దేశంలో ఎక్కడ లేని ఉన్నాయి. మళ్ళా సంపాదన తీసుకొచ్చి ఇవ్వాల. మళ్ళా మా మల్లవ వాళ్ళ 6 లక్షల రూపాయలు వస్తున్నాయి.
మళ్ళా గోత్రాలు అక్కడ గరీబ్లు అప్పుడు ఎన్నికలు ఏడ కష్టపెడతావా కానీ కదా మంచిగా బిస్కెట్లు నూనె ప్యాకెట్లు ఉప్పు పప్పు అంతేరా అంటే మళ్ళీ అంటే లక్ష రూపాయలు సంపద ఆయనే వస్తుంది అంటే మనం జగిత్యాలకు వాళ్ళకు కొత్తగా 2300 పెన్షన్లు అంటే ఇంటూ 2000 అంటే నెలకు ఎంత అవుతుంది లక్ష కోట్ల అయిపోతుంది 4 కోట్ల 60 లక్షలు చేయగలక చేయగలిగితే మళ్ళీ అందరూ మా ఏడో వల్ల ఈడ కూడా వస్తాయి 70 మంది లక్ష 40 వేలు ఈయన ఉంటారు ఎదురుగానే ఉంటారు వెయ్యిగానే ఉంటారు అంటే ఈ రకంగా మన ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు లేదు మా శ్రీకాకుళం కుటుంబ తీరావచ్చు మాకు చేత పనిపచ్చని గట్టేది తిట్లేదు అలా మాగా ఉద్యోగస్తులు బాగున్నారు పెన్షన్ గారు బాగున్నారు మా రామారాయణ కమిటీ చైర్మన్ నరేష్ గారు ఉన్నారు ఇక్కడ వాళ్ళ నాన్నగారు ఎస్ఆర్ఎస్పీలో రిటైర్ అయ్యారు దేశంలో ఎన్నో 29 రాష్ట్రాలలో ఎన్నో కల ప్రాజెక్టులు కట్టారు ఎక్కడ ఆంధ్రాలో కూడా కట్టారు ఆడ కూడా రిటైర్ అమ్ముతారు అట్లా అనిపించింది నేను అంత అమ్ముతా ఉంటే ఇక నాకు అనిపించింది నన్ను నేర్చుకుంటాను కొద్ది యాక్సెంట్ నన్ను మాట్లాడతాను నన్ను ఎప్పటికెక్కడ ఉన్నాను నన్ను కూడా నేర్చుకోవాల్సి మాట్లాడారు ఎప్పటికెక్కడ ఉన్నాను ఈ రకంగా నేను కూడా పొద్దుగా వేసి ఎక్కడ చేస్తానికి పోతా గాయగారు నామాలు పెట్టుకోవచ్చు నామ పెట్టుకో కావచ్చు నాకు కూడా సార్ ఒక శ్లోకం చెప్పాడు అనంతనామ ధ్యేయాయ సర్వాగార విధాయని సమస్త మంత్ర వాచాయ విశ్వైకే వెంకటేశ్వర స్వామి దగ్గర నిలబడి శ్లోకం చదవండి నేను అసలు పేషెంట్ నుంచి కూడా నాన్న చదువుకున్నా కాబట్టి మా నాన్న కూడా చదువుకోండి పెద్ద వకీలండి కాబట్టి నేను చదువుకుని డాక్టర్ అయింది కాబట్టి ఇవాళ గౌరవం నా కుటుంబానికి గౌరవం నా గౌరవం అందుకోసం సరస్వతి శ్లోకం చదువుతాం ప్రతిరోజు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కనిష్టా అని చెప్పి సరస్వతి మాత్ర కూడా దండం పెట్టుకొని అడిగితే పని మొదలుపెట్టాం కాదా ధర్మంతో లేదా ఇందులో కాదా ఒకటేళ్ళు రోజునే పంచాయతా ఆర్థికంగా నువ్వు ఏ కులం కావచ్చు ఏ మతం కావచ్చు మన వారణాసి మల్లమ్మ ఇక్కడ కలిసి ఒక దళితురాలు జనరల్ సీట్ల కలిసి ఇక్కడ ఉన్నదంటే ఉన్న మాట చెప్తున్నా జనరల్ సీట్ల కలిసి ఉన్నదంటే ఇగో మా తిరుమలైన 4 పైసలు సంపాదించబట్టి తిరుమలైన 4 పైసలు సంపాదించబట్టి నేను కూడా ఉన్నాడంటే అంటే రాజకీయం ఉందే కాదు నేను కూడా చెప్తాను ఎందుకేళ్ళు ఏం లేదో కూడా నీకు ఇన్స్టిగేట్ గెలిపించిన కానీ ఆర్థికంగా కొన్ని ఉండాలి గౌరవం ఉంటుంది ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితి అంటే దేశ సంపద మంటలు పేరు చదువుకున్నారు ఉన్నారు రూపాయి ఇదిగో పడిపోయింది ఇగో దేశ గౌరవం పెరగాలంటే మన రూపాయి విలువ పెరగాలి ఇవాళ డాలర్కు 80 రూపాయలు అయింది నిన్నటి కూడా మన రూపాయి విలువ ఇంత దిగజారే వేరే దేశానికి వెళ్ళి 1 రూపాయి ఒకటే మన 80 రూపాయలు వస్తుంది ఇది ముందరికి అర్థం కాకపోవచ్చు మన దేశ గౌరవం ఎప్పుడు పెరుగుతుందంటే మన రూపాయి విలువ పెరిగినాడు కూడా పెరుగుతుందని చెప్పి సందర్భాలు నేను ఇవాళ గౌరవ ప్రతిపక్ష నాయకులు కూడా ఉంటే కూడా మీరు రూపాయి విలువ పెంచిన తర్వాత దేశ గౌరవం పెరిగిందని చెప్పి చెప్పుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం మరి జగిత్యాల పట్ల విషయం కాస్తే మీరందరూ కూడా చూస్తున్నారు ఇప్పటికే చెప్పారు మెడికల్ కాలేజీ దవాఖాన పెట్టుకుందాం కాలేజీ నేపథ్యం అయింది దవాఖాన డబ్బా చేసుకుందాం రోడ్లు పెద్దగా చేసుకుంటున్నాం డివైడర్లు పెట్టినాం లైట్లు పెట్టినాం చెట్లు పెట్టినాం పార్కులు బ్రహ్మాండమైన పార్కులు చేసుకున్నాం శ్మశాన వాక్యాలు మంచిగా చేసుకున్నాం మూతే కావచ్చు చిత్తపట కావచ్చు గొడవ పెళ్లి కూడా మంచిగా అవుతున్నది వివిధ ప్రసంగాలు చేసాం తీరంగా కబలస్థానం చేసాం ఇదే సందర్భంలో చెప్తా ఉన్నా ఊరికే మా మౌసులర్ గారు గోపాల గారి నుంచి అడుగుతారు మాకు కొంచెం బోధ పెట్టే ఆచారం ఉందని కావాలని అడిగారు అక్కడ స్థలం చూపించినాం తీరంగా అక్కడ
మన కౌన్సిలర్ గారు కూడా పొగ కూడా చూపించాడు. అట్లనే క్రైస్తవులు కొందరు ఉంటారు, వాళ్ళకు కూడా స్థలం లేదన్నారు, అది కూడా కొంత చూపించినాం. మరి రెండు కూడా అటు హిందూ శ్మశాన వర్గం చేస్తున్నాం కేఆర్ గారు, అక్కడ వాళ్ళకి వాళ్ళకి అది భూమిలో మన పుట్టిన కాదు గోత్రాలు కానీ వాళ్ళు ఒడ్రం కానీ వాళ్ళు. అదేవిధంగా క్రైస్తవులకు కూడా స్థలం చూపించారు, తహసీల్దార్ గారు కలెక్టర్ గారు చెప్పారు, దీనికి ఏం పెద్ద ఆర్డర్ అవసరం లేదు, ముఖ్యమంత్రి గారే చెప్పారు. బరియల్ గ్రౌండ్స్ కానీ క్రిమిటోరియం కానీ ప్రజ అవసరాలను బట్టి కబరస్థానాలు కానీ, అదేవిధంగా క్రైస్తవుల బరియల్ గ్రౌండ్స్ కానీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ఇచ్చిన చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విషయంలో కమిషనర్ గారు కూడా పూర్తి సమాచారం ఉన్నది, ఆ మీటింగ్లో వారంలో ఉన్నారు. అప్పుడు ఎక్కడ మంచిర్యాల కమిషనర్ ఉంటారు కావచ్చు, ఉన్నారు కలెక్టర్ ఉన్నారు. కాబట్టి ఇది కొంత మీరు కూడా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది, నేను మీ ఇంత ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ చైర్మన్ గారిని కమిషనర్ గారికి కోరుతున్నా, డీ గారిని కొడుతున్నా, అదేమన్నా సాల్వ్ చేసేదింటే ఎస్టిమేట్ చేయించి కూడా చేయించాల్సిందిగా మిమ్మల్ని కోరుతాము. మరి అదేవిధంగా దగ్గర చెరువులు మంచిగా చేసుకున్నాం, ఎన్నడన్నా లగ్గం పెడితే 4 రూపాయలు ఇచ్చి ఉన్నారా, ఇదే చెప్పదు ఏ ప్రభుత్వం కదా విద్యాలయం చెప్తున్నారా, లేదు సర్కార్ దాకా ప్రస్తుతం అయితే సూట్ కేసు బట్టలు పెట్టి పౌడరు స్నో దోపుకుంటా కూడా మంచిగా ఆడుకుంటాను గ్లెగల బొమ్మ ఇవన్నీ సూట్ కేసు బట్టలు పెట్టి పైసలు ఇచ్చి తల్లి గారు అత్తగారికి పంపించినట్టు అమ్మఒడి వాహనంలో పంపించినాం. అమ్మఒడి వాహనంలో కరోనా టైంలో ఎంతో కష్టాలు వచ్చింది ప్రభుత్వం వింటున్నది. మీరందరూ చాలా మంది మీలో ఉన్నారు, ఇంటికి 1500 రూపాయలు ఇచ్చిన ఘనత ఒక కేసీఆర్ గారు రేషన్ కార్డు కలవంటే దారు 1500 రూపాయలు 1500 బియ్యం పంపిణం ఎక్కడన్నా దేశాలకు ఇచ్చిందా. చాలా మంది మర్చిపోయారు, ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లు స్కూల్ బంద్ అయితే యాజమాన్య సరిగ్గా చిన్న లేకపోతే 2000 రూపాయలు 25 బియ్యం ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు. మరి ఈ రకంగా ఇన్ని కార్యక్రమాలు చెప్తున్నారు, ప్రజల సహకారంతో ముఖ్యమంత్రి గారు అప్పుడు గెలే వెనక్కి చెప్పిన ఈ ప్రాంతం గురించి పూర్తి అవగాహన తీయడం గురించిన ఇంత వెలిగినా మా సీఎం మేము అంతా కలిసి సత్కారంగా చదువుకున్నాం. అంతరాయంగా పుట్టిన ఊరు ఇక్కడ విషయాలు తెలుసు కాబట్టి మేడం చెప్పిన ఫలానా కాల జామున్నది గత ప్రభుత్వం మొదలుపెట్టి ఆ రోడ్డు పైన పక్కన పారేసిండ్రు దాదాపు 4000 ఇల్లు కట్టియాలమ్మా అని నేను అడగగానే గౌతమ్మ గారు నన్ను కేసీఆర్ సార్ దొంగపై సారు అన్ని పరిశీలించి మంజూరు ఇచ్చిండ్రు 4500 డబల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నా ఏక మున్సిపాలిటీ జగిత్యాల 141 మున్సిపాలిటీ తెలంగాణ ఉంటే 4520 ఇల్లు కడుతున్నాం. సిద్దిపేటలో గజ్వేల్లో కూడా ఇన్ని కట్టలేదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. కానీ ఒక బాధ ఉన్నది, మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి, మీ అందరు కూడా బాధపడవాలి. ఆ బాధలో నేను బాధపడ్డా, 2 సార్లు కరోనా వచ్చింది నాకు, చాలా మంది ప్రాణాలైపోయి వ్యాపారాలు మొత్తం బంధమే, బస్సులు అయ్యి బస్సు పెట్టుకోవడం బర్బాదైంది, సినిమాలు తగ్గించి నడబెట్టడం బ్యాంకులో ఉన్న పరిస్థితి, ఓటర్లు పెట్టినాడు ఓటర్లు మూసుకున్నాడు, బోలు మూసుకున్నాడు, బడి పెట్టుకున్నాడు బడి మూసుకున్నాడు, బట్టలు మూసుకున్నారు, చిన్న ఓటర్ రోడ్డు పరిస్థితి లేదు, పళ్ళ పళ్ళు అమ్ముకునే పరిస్థితి లేదు. కరోనా మరి అటువంటి సందర్భం, అటువంటి బాధాకరమైన విషయం ప్రపంచం అంతా చూసింది. ఈ ఆ టైంలో మీరు భారీ నిరాడితో గెలిపించగానే ఆ దయ్యవలసి దగ్గర కూర్చున్నారు. మరి అటువంటి సందర్భంలో కేటీఆర్ గారి మీరు నా బంధువు కూడా నేను నా బంధువు నా మిత్రులు కలిసి 3 అంబులెన్స్లు 66 లక్షలు పెట్టి కొనించినాం. 3 అంబులెన్స్ మీకు తెలుసు, అంబులెన్స్ కూడా తెచ్చుకోబడిపోయి తీసుకోకపోతే 10000 20000 ఇచ్చిన పరిస్థితి అడిగింది. అప్పుడు కొనిగితే అందుకే నా ఫోటో అంబులెన్సులు బాగా రోజులు ఇక్కడ పార్కింగ్ చేసి పెట్టింది, ఇప్పుడంతా సాగు చేసి తీసేసింది. అప్పుడు డాక్టర్లు చనిపోకపోతే నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారిని సార్ మీరు నా ఎలక్షన్ టైంలో మెడికల్ కాలేజ్ తాగారు, పరిస్థితి మంచిగా లేదు ఇవ్వండి సార్ అంటే
మరి ఎనిమిది మెడికల్ కాలేజ్ ఇచ్చినప్పుడు మనదే ఇచ్చారు ఫస్ట్ పర్మిషన్. రేపు 10వ తారీఖు నాడు కలెక్టరేట్ ప్రారంభించి ఇక్కడే భూ పూజ చేద్దాం. మీ అందరు కూడా వచ్చి సార్కు సంఘీభావం తెలిపాల్సిందిగా మీ అందరూ కోరుతా ఉన్నా. ఒక్కసారి సంపన్నతల సార్కు కృతజ్ఞతలు చెప్పండి. చివరి వరకు మీరందరూ కూడా వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు అవకాశం ఇచ్చారు, ఎమ్మెల్యే గారి ద్వారా ఇవి పంచాలని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. అధికారులకు నాతో పంపించే ప్రోగ్రాం చేసినందుకు మా కమిషనర్ గారికి వివిధ అధికారులు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పట్టణ కళ్యాణదర్శి చెట్లు ఇక్కడ కూడా ఒక 16 మందికి ఇప్పుడు ఇస్తారు. అది కూడా ముఖ్యమంత్రి గారు అదృష్టం కల్పించారు. ఎమ్మెల్యే సతనం వెళ్ళి వెళ్ళిపోయానికనే ఇయ్యాలని చెప్పి మరి దానికి కూడా నిజంగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతకుముందు ప్రైవేట్ ఖాతాలకు పోతే మీరు బిల్లు కట్టారు, ఆ బిల్లు తీసి మూల పారేస్తారు. కానీ ఇయ్యాల దానికి తెచ్చిస్తే ఇప్పటికి 5000 మందికి ఎంతో కొంత మళ్ళా తీసుకొచ్చి చెక్కులు ఇచ్చిన ఇయ్యాల కూడా ఇద్దరు ఇక్కడ మా సుమలతో 16,000 విజయకు 18,000 రూపాయల చెక్కు తీసుకొచ్చినాం. ఇవన్నీ చేసే అవకాశాన్ని నన్ను గెలిపించిన మీ అందరికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. సత్యనారాయణ 6వ వార్డు. అలాగే పడిగల సుధాకర్, పడిగల